పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కాజీగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించిన మన ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం ఎంపీపీ శ్రావణి ఇండస్ట్రియల్ అధినేత నర్రా బాబ్జీ ప్రారంభించారు. అనంతరం మన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నర్రా బాబ్జీ సెలవుతో ఆ ఊరు గ్రామ ప్రజలు సత్కరించారు. నువ్వు మందిరాలు కట్టడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. నేను కూడా మీరు భాగస్వామిని తప్పనిసరిగా అది కూడా పూర్తి చేయగలుగుతాననేటువంటి నమ్మకం నాకుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మిగిలిపోయినటువంటి పెన్ని ఏదో ప్రారంభోత్సవం అయిపోయింది కదా అని వదిలేయకుండా ఈ డోర్స్ దగ్గర నుంచి ట్రైల్స్ దగ్గర నుంచి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మీరు మరి అందరి సహాయంతో ఈ స్థాయికి తీసుకొచ్చారు, అదే సహాయాన్ని కొనసాగిస్తూ మరి ఉన్నటువంటి మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. కాపాడు ప్రతి ఒక్కరికి కూడా నా సోదరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కాజీగూడ గ్రామంలో మీరు రేపు రాబోయే రోజుల్లో మంచి పెళ్లి చేసుకోవడానికి చక్కగా ఏ కార్యక్రమం ఏకాంతతతో ఆ యొక్క దేవుని సేవ చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో అన్ని వసతులు కూడా అవసరమైతే గ్లాసులు బిగించి దీనికి ఏసీ కూడా నేను ఏర్పాటు చేసుకునేటువంటి సకల సౌకర్యాలతో చేసినటువంటి పెద్దలు స్టాలిన్ గారికి, మధు గారికి, దశరథ్ గారికి, అదేవిధంగా అనిల్ గారికి, పిల్లపాటు కాశీదార్ గారు అనేటువంటి దేవాలయాన్ని మన ముఖ్య అతిథులుగా దీన్ని ప్రారంభించడానికి గుర్తు చేసినటువంటి ఫాదర్ అద్దరి రాజు గారికి, ఫాదర్ డేవిడ్ గారికి,